నడవటం కాదు. అటువంటి లక్షణాలు ఉన్న మన నాయకుడు లైన్ ఆవుల గోపాలరావు గారిని మరి ఈ సభకి పరిచయం చేయాల్సిందిగా శ్రీ అఖిరాజు సుందర రామకృష్ణ గారిని కోరుతున్నాను. శ్రీ మాత్రే నమః. ఆత్మీయ మిత్రులారా, ఈ సేవారంగంలో దిగ్దంతులైనటువంటి ప్రముఖులైనటువంటి మీ అందరికీ కూడా ఈ శుభతరుణంలో సుహృత్పూర్వకమైనటువంటి శుభాభినందనలు. కొన్ని కొన్ని ప్రయత్నమో అప్రయత్నమో మనకు తెలియదు, కొన్ని చిత్రాలు జరుగుతుంటాయి. ఇవాళ శ్రేయాంసి బహువిజ్ఞాని అని ఒక సాంస్క్రిట్ ప్రావర్బ్, నాచారం అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర నుంచి దాదాపు మల్లాపూర్ వరకు నడుచుకుంటే వచ్చా. చూడండి ఎట్లా విచిత్రంగా ఉంటుందో, మంచి వాక్ అయింది, తర్వాత కొంచెం ఊతలకు వచ్చి ఒక పిల్లవాడు. సరే, ఏదైనా ఇది ఎందుకు చెప్తున్నానంటే, చాలా సుదినం ఇవాళ శతభిష నక్షత్రయుక్త ద్వాదశి. ఈరోజు తలపెట్టిన కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరుగుతాయంటానికి తార్కాణం ఇంతకన్నా ఇంకోటేం అక్కర్లేదు. ఇన్ని రకాల ఏ విధమైనటువంటి వైపరీత్యాలు అంటాం నిజానికి చెప్పాలంటే, అయినా కూడా మిత్రులు గోపాలరావు గారు, ఈయన నాకు ఈ పూర్వరంగంలో వెంకటేశ్వరరావు, వైఎం ధర్ గారు మొదలైన మిత్రులు, గోపాలరెడ్డి గారు, వీళ్ళందరూ నాకు నా అభిముఖంగానే ఉన్నారు. ఇక్కడ నన్ను గుర్తుపట్టే పరిస్థితి లేదు ఇప్పుడు, కారణాలు వేరే. సరే, ఏదైనా నేను 10 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడలేను కూడా, కొన్ని విషయాలు చెప్పాలి. దానవీరము, దయావీరము, ధర్మవీరము, యుద్ధవీరము అని 4 వీరాలను చెప్పారు మన వాళ్ళు లిటరరీ క్రిటిసిజంలో. ఎవరికైనా మనసు ఉండొచ్చు, కానీ కార్యరూపేణా అది జరగాలి అంటే తప్పనిసరిగా మిత్రుల యొక్క సహకారము, పెద్దల యొక్క సహకారము, అభిమానుల యొక్క సహకారము, ఆదరణ సంపూర్ణంగా ఉన్నప్పుడే ఇటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. ఈ మిత్రుడు మన ముందుకు 2వసారి అంటే ద్విగుణం అంటాం మనం, ఉత్సాహం కూడా ద్విగుణకృతంగానే కనబడుతున్నది ఇక్కడ. 2వ పర్యాయం మన ముందుకొచ్చి తన మిత్రులైన, తన శ్రేయోభిలాషులైన, సేవాభావుకులైనటువంటి వాళ్లను మరి అభ్యర్థిస్తూ ఈసారి విజయాన్ని నా పక్షాన వచ్చేట్టుగా చేయండి అని కోరుకుంటున్నాడు. మీరందరూ కూడా నేను చెప్పానే ఇందాక, వీరాలలో కనుక ఏ విధంగా 4 రకాలు ఉన్నాయో, అట్లాగే నాయకుల్లో కూడా 4 ఉన్నారు. ధీరోద్ధతుడు, ధీరోదాత్తుడు, ధీరశాంతుడు, ధీరలలితుడు. నా ఉద్దేశంలో గోపాలరావు గారు ధీరలలితుడు. ఒక చక్కనైనటువంటి, నేను విన్నాను ఒక లయన్స్ క్లబ్లో ఆయన 4 మాటలు విన్నాను నేను. వ్యక్తికి చిత్ర విచిత్రాలైనటువంటి లక్షణాలు ఉంటాయి. ఫస్ట్ బాడీ లాంగ్వేజ్, తర్వాత భాషణ లేదా అభిభాషణ, మరి వాక్య నిర్మాణం కానీ పదం కానీ ఎక్కడ పొల్లుపోకుండా చక్కనైనటువంటి ధోరణిలో, ధారణతో తను చెప్పదలుచుకున్నటువంటి సందేశాన్ని, విషయాన్ని చక్కగా చెప్పారు ఆ రోజు. దానికి కారణభూతులు మా గుడిగంటల రాములు గారు, నాకు చిరకాల మిత్రులు. సరే, కవితాపరమైన సమావేశాలు అయితే మా ధోరణి వేరే ఉంటుంది. ఇది సేవారంగానికి సంబంధించినటువంటిది. లయనిజం అంటే ఏమిటో నాకు బాగా తెలుసు కాబట్టి, గతంలో 10-15 ఏళ్ల క్రితం చాలా మాస్టర్ ఆఫ్ సెరమీలు చేసిన వాడిని, ఇప్పుడు వేరే కారణాల వల్ల వేరే రంగంలోకి పోయినా, అయినా కూడా ఈ కార్యక్రమానికి నన్ను ఈ విధంగా పిలిచినందుకు నాకు చాలా సంతోషం. ఒక మహాకవి అన్నాడు, గుడులు కట్టించే కంచర్ల గోపరాజు, పుణ్యకృతి వ్రాసే బొమ్మెర పోతరాజు, రాగములు కూర్చే కాకర్ల త్యాగరాజు అన్నాడు.
ఇది ఎందుకు చెబుతున్నానంటే వీళ్ళందరూ కూడా ఏమిటంటే సంగీత సాహిత్య రంగాలకు పరిమితం అయ్యారు. కానీ సేవారంగానికి నిజానికి ఒక ఉత్తముడైనటువంటి వాడు, దక్షుడైనటువంటి వాడు, సేవాధురుణుడైనటువంటి వాడు, సహాయకారైనటువంటి వాడు, సహృదయుల యొక్క హృదయాలలో స్థానము సంపాదించుకున్నటువంటి వాడు ఇటువంటి కార్యక్రమానికి పూనుకున్నప్పుడు మనము చిత్తశుద్ధితో, త్రికరణ శుద్ధితో, మనసా వాచా కర్మణ అటువంటి వారిని సహకరించి గెలిపించుకోవాల్సిన బాధ్యత మనది అని నేను సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఈ సేవారంగం నాది గుంటూరు జిల్లా నరసరావుపేట లయన్స్ క్లబ్కు ఒక గొప్ప స్థానం ఉంది. మా ఊళ్ళో నేను చాలా చేశాను మాస్టర్ సెరమనీలు. ఇవాళ ఇక్కడ ప్రముఖులైనటువంటి వ్యక్తుల గురించి కూడా రెండు మాటలు చెప్పడం నా ధర్మం, చెప్పాలి కూడా. కేవలం వ్యక్తి ఆహ్వానించినప్పుడు ఆ వ్యక్తిని గురించే చెప్పటం అనేటువంటి ధర్మమైనా, సభను అలంకరించినటువంటి పెద్దల్లో కూడా నేను ఈసీఐఎల్ తోటి చాలా సంబంధ బాంధవ్యాలు ఉన్న వ్యక్తిని నేను. గొప్ప చిత్రకారుడైన భీమారావు గారు నాకు పరమాత్మీయుడు. నా 30 పుస్తకాలలో 20 పుస్తకాలకు ఆయనే బొమ్మలు వేశాడు. ఆయన చాలా గొప్పవాడు. ఆయన మరి కృష్ణమూర్తి గారు నన్ను ఇప్పుడు గుర్తుపట్టలేదు కానీ నేను ఆయన గుర్తుపట్టాను. గుప్తా గారు కూడా నాకు తెలుసు. నేను దాదాపు 7 క్రితం కంజకా పరమేశ్వరి సుప్రభాతం అనేటువంటిది గొప్ప సుప్రభాతాన్ని పాడే, నేను 30 సుప్రభాతాలు పాడా. నా దాంట్లో హైలైట్ ఇది కన్యకా బాసర సరస్వతి సుప్రభాతం నాది హైలైట్. తర్వాత మళ్ళీ కన్యకా పరమేశ్వరి. సరే, అటువంటి వాడని గురించి కూడా రెండు మాటలు చెప్పాలి. కాబట్టి ఇదే నాటక స్టేజీ మామూలు మా డ్రామా స్టేజ్ అనుకోండి, ధోరణి వేరుంటుంది. మా పూర్వదేవులు ఎక్కారణం మన పరకాంతను పలకరించినంతనే కామతృష్టులు కామతృష్టులని కావ్యములు నల్లుచుంటిరే, నీ పాకశాసనని దుశ్చర్యలకేమందురు, నాడా బృందశీలమును హరింప ఇంద్రుడు జలంధర్మున గరుదించుట లోకకలి. ఇట్లా ఉంటుంది ఆ ధోరణి. ఇప్పుడు అట్లా ఉండకూడదు. సేవ చేయడానికి వచ్చినవాడు అయ్యో బాగున్నారా నమస్కారం అండి నాకు. కాబట్టి ఈ ప్రముఖుల గురించి రెండు మాటలు చెప్తాను. ఎలా అంటే అసలు దానాల్లో ఏ గొప్పదానం అంటే హిరణ్యదానమా, భూదానమా, గోదానమా, ఏ దానం గొప్పదని అడిగాడు. దానాలు కదా, అసలు సేవాభావం గొప్పదన్నాడు ఒక కవి, ఆధునిక కవి. ఆ సేవాభావం ఉండేటువంటిది లైన్స్ ఈ ఫీల్డ్ కాబట్టి నేను దాని గురించి ఆ దానాల సంగతి పోకుండా మిత్రులైనటువంటి వాళ్ళతోటి ఒక మాట చెప్పాలి చెప్తున్నాను. ఈ వీరిని ఇక్కడ నిలబెట్టే చెప్తున్నాను, అయినా కూడా వినాలి. ఈయగల ఇప్పించగల అయ్యలకే కానీ మీసం అందరికేలా, రొయ్యకు లేదా బారెడు మీసం అన్నాడు ఒక ఆయన. ఆ మీసాలు చూసైనా మనం ఆయన గెలిపించాలనిపిస్తుంది నాకు చూస్తుంటేనే. ఒక కవి ఏమన్నాడంటే ఫ్రెంచ్ కట్టింగ్ తోటి ఇంత పెడతారు కొంతమంది, ఎందుకు పెడతారో అది, తుకతుక బుట్టెడును కొదమ తుమ్మెద రెక్కల ఓలె హాస్యలక్ష్మికి ఒక వింత సుయోగమును కలిగించడి దట్టి మీసములు పెకలిచి ముక్కు కింద ఒక లేశము నుంచెదరద్ది ఎద్దియో మహిళవలిన్ జుగుప్సనుడి మానసమును పెకలించి వేచడం అన్నాడు. మీసాలు పెంచమన్నాడు. మీసాలు పెంచితేనే నాయకత్వ లక్షణాలు వస్తాయన్నాడు. కాబట్టి వాటిని జన మీసాలు పెంచండి సేవారంగంలో ఉన్నవాళ్ళు. నా ఉద్దేశ్యం అలా పెంచితే దానికి ఒక గొప్ప భావం ఉందని నా భావం అయ్యా, అంతకంటే లేదు. కాకపోతే విద్యాధికుండును విద్యాధి, ఇంకా ఈయన గురించే చెప్పడం కాస్త ఆపాలి. విద్యాధికుండును విమల యశుండైన ప్రహ్లాద శుభనాము ప్రస్తుతింతు. ఆహ్లాదము అంటేనే సంతోషం, ప్రహ్లాదము అంటే ఇంకా ఎక్కువ సంతోషం. పాపం వాడు హిరణ్యకశిపుడు, వాళ్ళు 4 సోదరులు, వీడక్కడే కాదు. అటువంటి లలిత మర్యాద కలితుడైన ప్రహ్లాద్ గారిని గురించి కూడా నాకు తెలుసు. ఆయన గొప్ప ఐఐటి విద్యాధికుడు, మంచి సేవాభావంలో ఉన్నటువంటి వాడు, మంచి సౌశీల్యి, మంచి సౌశీల్యవంతుడు. అటువంటి వారికి కూడా నేను శుభాశిస్సులు శుభాభినందనలు పలుకుతున్నాను. మంజుభాషణుడు మన్ననల్ మహిగన్న కీర్తిధనుండు మా కృష్ణమూర్తి. కృష్ణమూర్తి గారు ఏందో ఇప్పుడు ఈ స్టేజ్ మీద ఆయన గురించి సుదీర్ఘంగా నేను మాట్లాడకూడదు. దాన ధర్మములందు తనదైన ముద్రలో
దాన ధర్మములందు తనదైన ముద్రలో విఖ్యాతి నలరు రవీంద్రనాథు. మా రవీంద్రనాథ్ కూడా గుప్త దానాల్లో గొప్పవాడు, గుప్త దానాల్లో గొప్పవాడు, గుప్త దానాల్లో గొప్పవాడు. కాబట్టి నేను చివరకు చెప్పేది ఏంటంటే, జంతుజాలాన గజమది చాలా లావు, ఏనుగు చాలా లావు, ఇలాను మన భూమి మీద చాలా రుచి వెజిటబుల్ పలావు. గొప్ప విఖ్యాతి గలది ఒంగోలు ఆవు, బలిరా నాయకుడన గోపాలరావు. కాబట్టి గోపాలరావు గారికి సహృదయపూర్వకంగా చిత్తశుద్ధితో సహృదయతతో మీరందరూ కూడా మరి గెలిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటే, ఇంకా 2 నిమిషాలే ఉంది నాకు టైము, ముగిచ్చేస్తాను, మీరేమి కంగారు పడవాకండి. అయ్యా, దైవం, దైవం ఇప్పుడు శ్రీరామనవమి రాబోతున్నది, దైవం అంటే అయోధ్య భూపాలరావు అంటే రామయ్య రాముడు, దాసుడు అంటే అతన్ని నమ్మిన బంటు హనుమంతరావు హనుమంతుడు. అయ్యా మరి ఈ అసలు ఈ బంధాలేమిటో అనుబంధాలేమిటో ఎన్నాళ్లకు తెలియరావు, కానీ దక్షుడు దీక్షాదక్షుడు సేవాధీరునుడైన నాయకుడు అంటే గోపాలరావు, అది ఒప్పుకొని తీరాలి మనం. నేను ఆయన యొక్క కాంట్రిబ్యూషను సామాన్యంగా ఒకళ్ళకి చెప్పిరావు, కొన్ని కొన్ని వైపరీత్యాలు ఆయన చేసినటువంటి ఈతి బాధ, అతివృష్టి అనావృష్టి అంటుంటాం, అటువంటి విషయంలో గోపాలరావు గారు ముందుండి సంస్కృతంలో ఇప్పుడు మరీ ఎక్కువ జీవిత కూడా బాగుండు, నేత వినీతో మధురశ్చాగి దక్ష ప్రియంవదహ అని చెప్పుకుంటూ వచ్చారు. అటువంటి లక్షణాలన్నీ కూడా ధైర్యంగా ముందుకు రావటము, చేయదలుచుకున్న పనిని నిష్కల్మషంగా నిర్మలమైన మనస్సుతో చేయాలనుకోవటము, చేసి చూపించడము, ఉన్నటువంటి ఉన్నతంగా ఉన్నటువంటి లక్షణాలు కలిగినటువంటి వాడు గోపాలరావు గారు. కాబట్టి అయ్యా మిత్రులారా, ఆవుల గాచినట్టి, ఆవులు ఎవరండి గాచింది, ఈ గోపాలరావు కాదు ఆ గోపాలరావు, ఆవుల గాచినట్టి ధనుజాంత కూడా వనమాలి, వనమాలి అన్న కూడా కృష్ణుడే, ఆవుల గాచినట్టి ధనుజంత కూడా వనమాలి, సత్కళాభావుకుడైన ఎట్టి జనవంధ్యుని సచ్చుభనామధేయుని భావజుగన్న తండ్రి శుభనాముని దక్షుడునైన నేతను భావిని నాయకగ్రణిగా భాసిలజేయగా వాంఛజేసెదను. చివరగా సంబంధం ఉన్నా లేకపోతే ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఆయన కాంట్రిబ్యూషన్ అంతా నేను చాలా చదివా, చెప్పదలుచుకుంటే ఒక పీరియడ్ 1 గంట ఆయన రిటైర్డ్ లెక్చరర్ పడుతుంది, అక్కర్లేదు, అన్నమంతా పట్టుకోకర్లేదు. కాబట్టి మిత్రులారా, ఇటువంటి వ్యక్తిని నాకు మౌలాలితోటి నాకు చాలా అనుబంధం ఉంది, పరిచయం చేసిన మా రాములు, ఆయన వినలేదు, ఒకచోట చెప్పాను అప్పటికి వెళ్ళిపోయినాడు ఆయన, ఎందుకో ఆయనకు, ఎందుకంటే ఇటువంటి సన్మిత్రులను లోకంలో 2 చాలా గొప్ప ఉన్నాడు చిన్నైశ్వరి, సజ్జన సాంగత్యము సద్గ్రంథ పఠనము, ఈ 2 కావాలి. ఈ లైన్ రంగంలో అటువంటి వాళ్ళు చాలామంది నాకున్నారు. కాబట్టి ఆ మిత్రులందరూ కూడా మరొకమారు శుభాభినందనలు తెలియజేస్తూ, ఆడపిల్లలకు అందం జడగంటలు, ఆడపిల్లలకు అందం జడగంటలు, కోడలకు ముద్దు మెడగంటలు, కోడలకు ముద్దు మెడగంటలు, మధుమాసానికి అదేం చిత్రమో అందం మండుటెండలు, మధుమాసానికి అదేం చిత్రమో మరి ముద్దు మండుటెండలు, మంజు భాషణకు మధురాలాపనకు మాత్రం వక్త అంటే మా గుడిగంటలే. కాబట్టి మిత్రులారా, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు, ఈ ప్రముఖుల గురించి కూడా నేను ఇంకా మాట్లాడగలను, ఇంకా హాసుగా చెప్పగలను, ఎంతో చెప్పు, కానీ అసందర్భం అది. కాబట్టి నా మిత్రుడైనటువంటి మన మిత్రుడైనటువంటి గోపాలరావు గారిని ఈ ద్వితీయ పర్యాయం ఇట్లా మీ ముందుకు ఒక కాంపిటేటివ్ స్పిరిట్ తోటి వచ్చినటువంటి ఈ మిత్రుణ్ణి మీరందరూ కూడా పెద్దలైన వాళ్ళు ఆశీర్వదించి, చిన్ననైన వాళ్ళు అభినందించి,
విజయ పంధాలో బావుట నగరేసి అతని యొక్క అభ్యుదయాన్ని ఆకాంక్షించి మనందరి యొక్క అభిమతాన్ని కూడా అతని యొక్క అభిమతాన్ని కూడా నెరవేర్చి మరి మీరందరూ ముందంజ వేయించాలని నేను కోరుకుంటూ, అరవిందంబుల వంటి కనుగవతో, అరవిందంబుల వంటి కనుగవతో, ఆశాన చిర్నవ్వుతో, హరినీలంబుల బోలు ముగ్గురులతో, అద్వైతమవు శక్తివై కరుణామూర్తిగా నిత్యనూత్నమగు శృంగారాన నామోమునన్ చిరకాలంబు నటింపు మమ్మ జననీ శ్రీరాజరాజేశ్వరి. శుభం భూయాత్. నమస్కారం.